సుప్రీంకోర్టుకు చేరినటువంటి తెలంగాణ రాజకీయంలో న్యాయ రాజకీయ పోరాటంలో కేసీఆర్ ఓడి గెలిచారు, రేవంత్ గెలిచి ఓడారు, లేదా కేసీఆర్ గెలిచి ఓడారు, రేవంత్ ఓడి గెలిచారు? ఎలా అంటే, కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏంటి? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అన్నటువంటిది తప్పు, చట్టవిరుద్ధం. ఎందుకంటే విద్యుత్తుకు సంబంధించినటువంటిది రెగ్యులేటరీ కమిషన్ నడిపేదే ఒక న్యాయమూర్తి అయితే, మళ్ళీ దాని మీద ఇంకో న్యాయమూర్తితో విచారణ ఏంటి? అది తప్పు అంటూ హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. అందులో ఎందుకు విచారణ వద్దు అన్నారంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముందే విచారణాధికారిగా నియమితుడైనటువంటి వ్యక్తి ప్రీ అసెస్మెంట్కి వచ్చేశారు, కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ముందుగానే జడ్జిమెంట్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు విచారణ చేయబడుతున్నారు అన్నటువంటిది ఆయన ఉటంకించినటువంటి పాయింట్. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పుడు అంగీకరించి ఆ జడ్జి గారిని, ఆ మాజీ న్యాయమూర్తిని తీసేయమని, వేరే న్యాయమూర్తిని పెట్టుకోమని చెప్పింది. ఇది ఈ విధంగా కేసీఆర్ రేవంత్ మీద గెలిచారు. అదే సందర్భంలో కేసీఆర్ అడిగిన అసలు పాయింట్ ఏంటి, విచారణ కమిషన్ అన్నటువంటిది ఉండటానికి వీల్లేదని. విచారణ కమిషన్ మీద అంటే రెగ్యులేటరీ కమిషన్ చేసినటువంటి ఒప్పందాల మీదన, అంగీకారం మీదన ఇంకొక విచారణ జరపడానికి వీల్లేదని దాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవాలి, ఈయన వల్ల ప్రాబ్లం అన్నారు, మార్చేస్తున్నాం, మార్చేయమని ఆదేశించాం. వెంటనే తెలంగాణ కోర్టు, తెలంగాణ ప్రభుత్వం కూడా మేము మార్చేస్తామంది, ఓకే కానిచ్చేయండి. అంటే ఇక్కడ రేవంత్ చాణక్యం ప్రదర్శించారు, జడ్జిని మారిస్తే చాలు కదా, రిటైర్డ్ జడ్జిని మార్చేస్తాం, విచారణ అయితే జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా విచారణ జరపడానికి అభ్యంతరం పెట్టలేదు. తద్వారా కేసీఆర్ ఏమో ఇప్పుడు రేవంత్ మీద గెలిచారు కానీ తన అసలు కోరిక ఫెయిల్ అయ్యారు, అక్కడ ఓడారు. అదే సందర్భంలో రేవంత్ ఏమో ఇప్పుడు ఈ కమిషన్ ఎదుట విషయంలో ఓడారు కానీ తన మెయిన్ లక్ష్యం విజయం సాధించారు. అది ఇద్దరికి, ఒకళ్ళ గెలుపు ఒకళ్ళ ఓటమికి సంబంధించింది.